ఇచ్చిదే ఉంది, ప్రభుత్వం అటు ఉంది కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు. అంతకుముందు ప్రభుత్వం టీడీపీ ఉంది కాబట్టి అటువైపులు ఇటువైపు ఇచ్చారు. ఈసారి ప్రభుత్వం అటువైపు ఉంది కదనే వాళ్ళ మా వంతు అదే వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు వెళ్తున్నారు అంతే. లోకేష్ అంటే ఇంకా ఆయన అంటే కొద్దిగా జనాల్లో కొద్దిగా ఇదే అవుతారు. మళ్ళీ చంద్రబాబు గారు ఉంటే నెక్స్ట్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంది చంద్రబాబు గారికి. ఆయన తర్వాత అంటే లోకేష్ కంటే కొద్దిగా అదే జనాలు మాత్రం ఇది లేదు, ఆయన మీద అభిప్రాయం లేదు ఎక్కువగా. చంద్రబాబు గారు అయిపోయిన తర్వాత ఇంకా నందమూరి కుటుంబం ఉంది కదా, వాళ్ళు వస్తారు తర్వాత. అంత ఇదిగా అన్నప్పుడు ఎందుకంటే ఆయన మహామేధావ కదా. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి నెంబర్ వన్ మేధావ్ అనమాట. ఎడ్యుకేషన్లో కానీ దేంట్లోనే ఏ విషయంలోనే అయినా సరే, కాకపోతే ఈసారి జగన్ గారు రాకుండా చంద్రబాబు గారు వస్తే మన ఆంధ్రప్రదేశ్ వేరే అలా ఉండేది. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఈయనకి అవకాశం ఇవ్వాలి కాదంటలేదు జగన్ గారికి, నెక్స్ట్ రెండోసారి అవకాశం ఈయనకి ఇస్తే సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే జనాలు అందరూ ఈయనకి అవకాశం ఇచ్చారు కాబట్టి జగన్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చారు. అందుకే ఇప్పుడు మనకి ఏంటంటే కన్ఫ్యూజ్గా ఉంది ఆకంగా ఆంధ్రప్రదేశ్ బాగా లోపలి ఇది అయిపోయింది. లేకపోతే హైస్టేకి తీసుకెళ్తానని చెప్పేసి అంతకుముందు అన్నాడు కదా ఆయన, మన ప్రపంచంలో రెండోదాన్ని చేస్తానా మన రాష్ట్రాన్ని రెండోదాన్ని చేస్తానని చెప్పేసి అన్నాడు చంద్రబాబు గారు. చేసేవారు ఉన్నట్లయితే మరి ఆయనకి అవకాశం లేదు జనాలు, అందుకని ఈసారి ఆయనకి ఇచ్చారు. మళ్ళీ నిలబడే అవకాశం ఉంటే మళ్ళీ వచ్చేసారి అవకాశం వచ్చి చంద్రబాబు గారికి మెరుగుపరచొచ్చానంటే ఇంకా అది ఆ మూమెంట్ని పెట్టేటప్పుడు అట్లా అప్పటికి ఆ టైంకి ఎలా ఉంటుందని మనం చెప్పలేం కదా. పాలన ఆయన బాగానే ఉంది కదండి, పాలన తేడా ఏముందండి పాలన? కాకపోతే ఏంటంటే జనాలు మోజుతో ఆటోమేటిక్గా ఈ నాన్నగారు ఏదో చేశారు ఇన్ని చేస్తారని చెప్పి ఇదితో మామూలుగా అందరూ చూపించారు తప్ప, ఆయన 2014లో గెలిచాడు. ఆయన 2014లో గడిచి 2019 ఈ 5 సంవత్సరాల్లో అసలు ఏ సంవత్సరం ఏ ముఖ్యమంత్రి చేయనట్టు చేశాడు లెక్క అయితే ఆంధ్రప్రదేశ్ని. ఎందుకంటే మనం లో బడ్జెట్తో వచ్చాం అక్కడి నుంచి అడిగి మనం లో బడ్జెట్తో వచ్చాం, లో బడ్జెట్లో వచ్చినా సరే ఆయన అంత బాగుంది పాలన. కాకపోతే జనాలు ఏంటంటే మగ్గు చూపారు ఏకంగా ఒకసారి అటుగా అయిపో ఆయనకు కూడా ఒకసారి అవకాశం ఇద్దాము అనేదితో చూపారు అన్నమాట. అది ప్రెసిడెంట్ అంటే జనాలకు ఇబ్బంది లేదు, చిన్న చితకోళ్ళకి. కాకపోతే డెవలప్మెంట్ అనేది అవ్వదు అనమాట. ఆయన డెవలప్మెంట్ అనేది ఇంకా ఆయన అవ్వదు అంటే పెద్ద పెద్దవన్నీ ఆయన కట్ చేసేస్తాడు. జనాలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏం కావాలో ఇచ్చిస్తుంటాడు ఏకన్నా. ఇలా అవి కావాలంటే అవి, ఇవి కావాలంటే ఇవి, చిన్న 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 ఆపర్లన్నీ వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తారు. జనాలకు కావాల్సింది అదే కదా. జనాలకు ఏంటంటే ఎప్పటికప్పుడు తింతనమా అనేది చూస్తారు తప్ప మన రాష్ట్రం ముందుకెళ్ళాలి పైకెళ్ళాలని వాళ్ళు ఆలోచించరు. ఆ టైంకి ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి వేసేద్దామా లేకపోతే ఎవరు మనకి అందిస్తున్నారో చూద్దాం తప్ప అసలు జనాలు కరెక్ట్గా ఆలోచిస్తే అసలు మనకి ఇలా ఉండదు కదా. జనాల ప్రభావం కూడా ఉంది. నాకు తెలిసి వెళ్ళరు అని నా నమ్మకం. వెళ్ళిపోయాం మళ్ళీ వయసు పోయి అనవసరం అనిపిస్తుంది మాకు అయితే పాలేచలేడు ఆయన అయితే అంతే. టీడీపీకి ఏముందండి బాగానే ఉంటుందిగా ఫ్యూచర్, దానికి ఏమైంది పార్టీకి బాగానే ఉంటుంది. అదే తెలుగుదేశం అనేది మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ స్థాపించిందేగా, అదే స్థానం గట్టిగా ఉంటుంది, బలంగానే ఉంటుంది. వాళ్ళు పోయినా కానీ మళ్ళీ వస్తారు సొంత గూటికి. ఏంటంటే పదవి కావాలని ఆలోచించి వెళ్ళేవాళ్ళు తప్ప చంద్రబాబు నాయుడు అయితే నిలబెట్టగలుగుతారు. లోకేష్ బాబు అనేది ఆలోచించదగ్గ విషయం, వాళ్ళ పార్టీ కాబట్టి నిలబెట్టగలుగుతారు. చెప్పలేము, చాలు నాన్నకు మాత్రం సత్తా ఉంది, ప్రపంచాన్ని చుట్టేసి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బాగా సత్తా ఉంది. చెప్పలేము, భగవంతుడు ఆయన దయించి ఆయన్ని రూట్లో తెప్పిస్తే బాగానే ఉంటుంది. చంద్రబాబు గారు లీడ్ చేస్తారని నిదానంగా లీడ్ చేస్తారండి, అనుభవం లేదుగా. ఇప్పుడు తండ్రి అనుభవజ్ఞుడు ఏమండి, తండ్రి అంత కొడుకు రాదుగా. అది ఏంటంటే రాను ఏంటంటే అప్పుడు అనుభవం పెరిగే కొందే వస్తుంది. టీడీపీ ఆయన మళ్ళీ వస్తాడండి, మళ్ళీ వస్తాడు, బాగానే ఉంటుంది, చేయగలుగుతాడు, ఆయన చేయగలుగుతాడు. వీళ్ళు మధ్యలో వచ్చి చేయలేరు. లోకేష్ పెద్దగా అనుభవం లేదండి, చేయలేడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తాడు, చేస్తాడు, మళ్ళీ అన్ని కవర్ చేసుకోగలడు ఆయన. ఇక ఏంటంటే లోకేష్ ఇక ఆయన అడుగుజాడలో నడుస్తాడు కానీ ఇక ఆయన రావాలి, ఇక అంతే. అంత సత్తా నడపగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకండి, ఏదైనా పార్టీ ఇప్పుడు పోయినసారి టీడీపీ గెలిచింది, ఇప్పుడు వైసీపీ గెలిచింది, ఎవరైనా చేసేదాన్ని బట్టి జనాలు ఉంటారు. పరిస్థితి ఏముండదు ఎప్పటికైనా. మళ్ళా ఇప్పుడు ఒక మనిషికి ఒక రోగం వచ్చిందంటే తగ్గకుండా ఉన్నది కదా, అలాగే ఏదైనా తగ్గుద్ది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఒక ఇంట్లో అందరికీ న్యాయం జరగాలని జరగదు. ఒక 10 మంది ఉన్నారనుకో ఇంట్లో, ఒక చికెన్ అడుగుతాడు, ఒక మటన్ అడుగుతాడు, ఒక చేపలు అడుగుతాడు, అందరికీ చేయలేరు కదా. ఏదైనా ఒక కూర తెచ్చి పెడతారు. అలాగే ఎవరైనా ఒక మంచి నాయకుడు అనేవాడు ఆలోచించి ఏదైనా చేస్తాడు. టీడీపీ పరిస్థితి అంటే ఎవరి పరిస్థితి అనేది మనం నిర్ణయించేది, దేవుడు నిర్ణయిస్తాడు. ఏంటి
ఇది మాత్రం అందరికీ ఒకే కూర మనిషికి ఒక కూర తేవాలంటే తేలేరు. ఎవరైనా ఒక కూర వండుతారు దాన్ని మొత్తాన్ని సరిపెట్టుకోవాలి, అందరికీ న్యాయం చేయాలి. లేట్ చేయగలరా అంటే దాన్ని వాళ్ళ మైండ్ని బట్టి ఉంటుంది. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. చూసిందంటే చూసి మనం నిర్ణయించలేం, ఏదైనా చూసిన దాన్ని బట్టి మనం నిర్ణయించలేం. వాళ్ళ మైండ్ని బట్టే ఉండదు అది. సత్తా అంటే సత్తా అనేది మనం చెప్పలేము. అది నాలో ఉన్న సత్తా ఎదుటోటి చెప్పలేడు కదా, నేను ఎంత బలవంతుడు అనేది ఆయన చెప్పలేడు. అలాగే ఆయన సత్తా కూడా ఆయన బరిలోకి దిగిన తర్వాతే ఆయన సత్తా తెలుసుద్ది, కానీ అప్పటి వరకు పైన మాటలు ఎంతమంది అయినా ఏదైనా మాట్లాడుకుంటారు, అవన్నీ వేస్ట్ మాటలు. సత్తా అనేది ఆయన దిగిన తర్వాతే తెలుసుద్ది. అది ఒక పార్టీ అనే ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నా, ఎవరైనా ఏ నాయకుడు ఉన్నా కానీ అందరికీ న్యాయం చేయాలంటే చేయలేరు. ఒకటి తీసుకొచ్చి పెట్టి తినండి అమ్మా అని చెప్తారు, అది తింటాం వరకే కానీ అది నాకు ఇది కావాలి నాకు అది కావాలి అది కావాలంటే అవ్వదు పని. ఏదైనా ఒకటి తీసుకొచ్చి పెడితే అది తినాలి, సరిపెట్టుకోవాలి. అందరం ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరం సరిపెట్టుకోవాలి దాన్ని. అంతేగాని నాకు చేపలు కావాలి, నాకు మటన్ కావాలి, మాకు చికెన్ కావాలంటే అవన పని అది. అది మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.